పదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ శాస్త్రం మీద గురువుగారి మీద ఉన్న శ్రద్ధ ఉందే, ఇది ఏమవుతుందంటే ఈ శరీరం పడిపోతున్నప్పుడు కూడా దీనికి ఊపిరి అందదు. ఒకప్పుడు ఆ ఊపిరి కోసం కొట్టుకుంటుంది, ఆ ఊపిరి తీయలేకపోతే ఒళ్ళు చెమట్లు పట్టి అసలు ఎంత బాధో పడిపోతుంటే, ఆ బాధ పడిపోతున్నప్పుడు కూడా ఒరే ఒకనాడు శరీరం పడిపోతుందిరా భగవన్నామం విడిచిపెట్టకోని చెప్పిన గురువుగారు, గురువుగారి పాదాలు, ఆ గురువుగారు చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చి ఓ ఇది పడిపోయే సమయం ఆసన్నమైందన్నమాట అని భగవంతుడి మీద దృష్టి పెడతాడు. శ్రద్ధ శాస్త్రం మీద గురువు మీద ఉండిపోయింది దృష్టి, ఇప్పుడు అది పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఆయన సంపాదించింది ధార్మికమైన మార్గంలో తప్ప ఆయన దొంగతనం చేసి తెచ్చింది లేదు. ఆయన అనుభవించడానికి ఏముంది పాపం? కాబట్టి ఉత్తర జన్మలు క్షేమకరంగా ఉంటాయి. ఈ జన్మలో ఓ 30 ఏళ్ళు సంతోషించడానికి 3 కోట్ల జన్మలు పాడు చేసుకోమని ఎవడు చెప్పాడు? పెట్టుబడి రీత్యా చూసినా కూడా అది దోషభూయిష్టమైన జీవితమే కదూ. అందుకని శ్రద్ధతో ఉన్నవాడెవరో వాడు అస్తేయమును పొందగలడు, అంటే దొంగ బుద్ధి లేకుండా జీవించగలడు. సామాన్య ధర్మంలో ఏదో దొంగతనం చేయకండి అని చెప్పడం శాస్త్రం యొక్క ప్రయోజనం కాదు. దొంగతనం చేయకుండా ఉండడానికి మనసు బాగా ఉంచుకునేటట్టుగా ఏది అందించాలో అందిస్తుంది. అందుకే మీరు ఒకటి బాగా గమనించండి, అన్నిటికన్నా చాలా గొప్ప దానం ఏది అంటే, ధర్మమునకు సంబంధించినటువంటి విషయములను లోకమునందు ప్రచారము చేయుట. మీరు ఇవాళ అన్నం పెట్టారనుకోండి, సాయంకాలానికి జీర్ణమైపోతుంది, మళ్ళీ ఆకలేస్తుంది. ఓ కంటికి శస్త్రచికిత్స చేయిస్తే కొన్నాళ్ళకి మళ్ళీ రెండో కంటిలో మసక ఏర్పడి శస్త్రచికిత్సకు సిద్ధమవుతుంది. ఇవాళ జ్వరానికి ఔషధం ఇప్పిస్తే రేపు మళ్ళీ ఔషధాన్ని కోరుకుంటుంది. మీరు ధర్మం గురించి ఒక్క ప్రసంగం చేస్తే అధర్మ మార్గంలో వెడదామనుకున్నవాడు కూడా మానేస్తే వాడి వలన బాధపడవలసిన కొన్ని 100 మంది దాని నుంచి తప్పుకుంటారు. పైగా విని ఆచరించిన వాళ్ళందరూ ఉద్ధరణ పొందుతారు. అందుకే ప్రవచనానికన్నా ధర్మ ప్రచారం కన్నా గొప్పది లోకంలో ఇంకొకటి లేదు, అది ఆత్మోద్ధరణ హేతు. అందుకు ఈ దేశంలో మహాత్ములు కూడా తమలో తాము రమించి ఆత్మానుభవాన్ని పొందగలిగిన యోగులు కూడా మౌనాన్ని విడిచిపెట్టి ప్రత్యేకంగా వచ్చి వాళ్ళకి మౌనం విడిచిపెట్టడం ఇష్టం కాకపోయినా మన కోసమని మాట్లాడతారు. అందుకే వాళ్ళు అనుగ్రహించి మాట్లాడారు కాబట్టి వాళ్ళు మాట్లాడితే ప్రవచనం చేశారు ఉపన్యాసం చెప్పారనరు, అనుగ్రహ భాషణం చేశారంటారు. ఎందుకని అంటే వాళ్ళు మాట్లాడక్కల, వాళ్ళు మౌనంలో ఒక్కటైపోయి అన్నీ లోపలికి తీసుకుని రమిస్తారు. అలా రమించగలిగినటువంటి వాడు తన సౌఖ్యాన్ని పక్కన పెట్టి వచ్చి మాట్లాడుతున్నాడు. ఎందుకని? అయ్యో వీళ్ళు పాడైపోకూడదని మనకు ఉపదేశం చేస్తున్నాడు ఆయన. ఆ ఉపదేశం శాస్త్రాన్ని ఆధారం చేసుకుని జరుగుతోంది. ఆ ధర్మ ప్రచారమునకు లోకంలో అంత పెద్ద పీట. ధర్మ ప్రచారము కన్నా కూడా లోకులు, ప్రత్యేకించి నరులు మంచి మార్గంలో నడవడానికి కావలసినటువంటి మార్గము ఇంకొకటి ఉండదు. ధర్మమునందు అందరూ ఊంచుకుంటే అసలు లోకంలో నేరము శిక్ష ఈ 2 మాటలు ఉండవు. రామాయణంలో ఓ మాట అంటారు, ఎవరి నోటి విన్నా రామా 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 అంతే, ఇంటికి తాళం కప్పలేదు. ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి ప్రేతకార్యం చెయ్యడం లేదు. భార్య బ్రతికి ఉండి భర్త వెళ్ళిపోవడం, భార్య వైధవ్యం పొందడం లేదు, దొంగతనాలు లేవు, ఇది ఫలశ్రుతి. ఎలా ఉంటుంది ఇదంతా? అందరూ రామా 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 అన్నారు, రాముడేమంటాడు? శాస్త్రము 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 గురువు అంటాడు. ఇది మీరు పట్టుకోవాలి. రామరాజ్యం రామరాజ్యం అంటారు, రామరాజ్యం రాముడే పరిపాలిస్తే వస్తుందని నేను అన్నాను అనుకోండి, మళ్ళీ రాముడు వస్తేనే, మళ్ళీ రామావతారం వస్తే రామరాజ్యం వస్తుంది. అలా అయితే రాముడు మనకిచ్చింది ఏమీ లేదని గుర్తు, మళ్ళీ ఆయన వస్తే రామరాజ్యం వస్తుంది. కాదు, రాముడు ఎప్పుడైనా పరిపాలన చేస్తున్నప్పుడు సంక్లిష్ట పరిస్థితి ఏర్పడితే ఎంతమంది ఎన్ని సలహాలు చెప్పినా వింటాడు.
తాను నిర్ణయం తీసుకునేటప్పుడు ఏమని చెప్తాడంటే, నేను ఈ పని ఇలా చేస్తాను, ఎందుకో తెలుసా, శాస్త్రం ఇలా చెయ్యమని చెప్పిందంటాడు. శాస్త్రము ప్రమాణం ఆయనకి, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థిత. శాస్త్రం ఎలా చెప్పిందో అలా చేస్తాడు. శాస్త్రం ఎలా చెప్పిందో అలా చేసినటువంటి రాముని యొక్క పరిపాలన యందు ఎవ్వరూ బాధపడకుండా ఉన్నారు అంటే, నువ్వు కూడా శాస్త్రమును ప్రమాణంగా చేసుకుని పరిపాలన చేస్తే అప్పుడు కూడా రామరాజ్యమే వస్తుందని చెప్పాలి. అంతేగాని రాముడు వస్తేనే రామరాజ్యం వస్తుందంటే రామరాజ్యం రాముడు వచ్చేదాకా రాదు అని మంగళకర వాక్కు. కాబట్టి సా శ్రద్ధ కలితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. బాగుందండి, మీరేదో తలకొట్టుకు చెప్తున్నారు, సంతోషం. కానీ శ్రద్ధ కలగకపోతే, ఎంత మీరు చెప్పినా ఇక్కడ విన్నప్పుడు పోని మీ మీద ఎందుకు పెట్టడం, ఈ ప్రసంగం చేస్తున్నప్పుడు నాకు శ్రద్ధ ఉంది కానీ కిందకి దిగేటప్పటికి పోయిందనుకోండి, ఏదో దొంగతనం చెయ్యాలనిపించింది అనుకోండి, అప్పుడు ఎలా ఎవరికి చెప్పను? మళ్ళీ బెంగళూరు వచ్చినప్పుడు మీకు చెప్పనా? ఏమండి, దొంగ బుద్ధి గురించి మీతో చెప్పాను కానీ ఆ రోజు సభ నుంచి వెళ్ళగానే ఏదో చిన్న వస్తువు ఎత్తుకుపోయాను ఉస్మండి, అది ఏమిటో మరి ఆ రోజే దొంగతనం చేశాను విచిత్రం అని మీకు చెప్పనా? కాదు, అలా చెప్పలేదు శాస్త్రం. శాస్త్రం ఏం చెప్పిందంటే, నీ బలహీనత ఏది ఉందో దాన్ని బలహీనతగానే నువ్వు గుర్తించగలిగితే. ఆయన అలా చెప్తాడు కానండి, కళ్ళ ముందు దొరికింది ఎక్కడ వదిలేస్తామండి అన్నవాడికి భగవంతుడు ఏం చేస్తాడు? ఆయన అలా చెప్పాడు, అది సత్యం, నేను అలా తీసుకోకూడదు పక్క వాళ్ళది, కానీ దొంగతనం చేసేసాను, నాకు ఈ బుద్ధి పోవట్లేదు, ఏదో ఒకలా పక్క వాళ్ళది ఎత్తుకొద్దామన్న భావన ఉంటుంది. ఇది ఎలా అంటే, ఎవరికి చెప్పమని చెప్పిందంటే, అసలు నీకు ఈ సంకల్పాలు రావడానికి కారణమైన మనసుని నీకు ఇచ్చినవాడు ఎవరు? భగవంతుడు. ఆయనకే చెప్పు. ఆయన దగ్గర చెప్పేటప్పుడు దాపరికం వద్దు, ఉన్నదున్నట్టుగా ఆయన ఉన్నాడు అని నమ్మి ఆయన దగ్గర కూర్చుని చెప్పు. అంతేకాని కాశీ నుంచి నేనే కొనుక్కొచ్చానండి విగ్రహం అంటే ఆయన పలకడం, అది విగ్రహం కాదండి, అది నేను కాశీ నుంచి తెచ్చిన విగ్రహం కాదండి, అది పరమాత్మ అంటే అప్పుడు పలుకుతాడు. సత్యసాయిబాబా గారు ఒక ఉదాహరణ చెప్తుండేవారు, వెనకటికి ఓ పిల్లాడికి ఎప్పుడు చూసినా పూర్ణత్వమే అంటే అన్నీ సున్నలే వచ్చేవి. ఎవరో ఒక ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు, అలా ఉపన్యాసం చెప్పిన ఆయన, ఆయన నాకు మార్కులు రావట్లేదు ఏం చేయమంటారు, విఘ్నేశ్వరుణ్ణి పూజించబోయ్. ఆయన విఘ్నేశ్వరుడు బొమ్మోటి పెట్టి అగరత్తుల పాపం 30 రోజులు తిప్పి పరీక్షకు వెళ్ళాడు, మళ్ళీ సున్నా. ఎందుకు ఇది? ఇంకో ఆయన అడిగాడు, అమ్మవారిని పూజించు, శారదని పూజించు, ఈ విఘ్నేశ్వరుడిని అలా పెట్టేసి దూరంగా అమ్మవారిని తెచ్చిపెట్టి సరస్వతీదేవికి అగరత్తులు పెట్టాడు, మళ్ళీ రాలా, పక్కన పెట్టేశాడు. ఇంకో ఆయన అడిగాడు, శివుణ్ణి పెట్టబోయే జ్ఞానం ఇస్తాడు అన్నాడు. శివుణ్ణి పెట్టి అగరత్తులు ధూపం వేస్తున్నాడు. ధూపం వేస్తూ ఉంటే ధూపం ఎక్కడేశారో అక్కడే ఉంటుంది, ఏమిటి అది అలా పోతుంది గాలిలో పొగ, వెళ్ళిపోయి ఈయనకి మార్కులు ఇవ్వనటువంటి దేవుళ్ళు ఉన్నారే విఘ్నేశ్వరుడును సరస్వతీదేవి అక్కడికి పోయింది. అయితే ఈయన ఆ రోజున ఇలా ధూపం చూపిస్తూ ఇలా చూశాడు, అన్నన్నన్నన్నన్నా ఒక్క మార్కి పించలేదు కానీ ధూపం పీల్చేస్తున్నారా అని గబగబా వెళ్ళి రెండు ఉత్తరీయాలు తీసుకొచ్చి విగ్రహాల ముక్కులు కట్టేశాడు. గబాలన విఘ్నేశ్వరుడు సరస్వతీదేవి లేచారు, లేచి ఒరే నిన్ను అనుగ్రహించామన్నారు. ఆయన తెల్లబోయి, ఇదేంటి ధూపం వేస్తే నాకు ఎప్పుడూ పలకలేదు, ముక్కులు కడితే పలికేది ఏమిటన్నాడు. ధూపం వేసినప్పుడు మేము విగ్రహాలని ధూపం వేసావు, ముక్కులకి గుడ్డ కట్టినప్పుడు మేము ఉన్నామని నమ్మి గుడ్డ కట్టేశావు, ధూపం పీల్చేస్తున్నామని. మేము ఉన్నామని నువ్వు నమ్మితే కదరా మేము అనుగ్రహించాము, మేము విగ్రహాలంటే నిన్న ఎలా అనుగ్రహించాం, విగ్రహంగానే ఉన్నాం. ఇవాళ ముక్కు గుడ్డ కట్టావు, మేము ఉన్నామని నమ్మావు, ఏ భావనతో కట్టావు, ఉన్నామని నమ్మావు, చాలు ఉన్నాం పలికాం, ఇచ్చి సంపో విద్య. అసలు వాడు ఉన్నాడని నమ్మితే కదా వాడికి చెప్పడం, నేను కాశీ నుంచి తెచ్చిన విశ్వనాథుడు అండి, తిరుపతి నుంచి తెచ్చిన వెంకటేశ్వర స్వామి విగ్రహం అండి, నేను ఏదో కంచి నుంచి తెచ్చిన కామాక్షి విగ్రహం అండి, ఇవన్నీ నీ తెచ్చిన విగ్రహాలేనండి. ఈ విగ్రహాలు 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 అన్న మాట మీరు అన్నప్పుడు అవి ఎందుకు పలుకుతాయండి, అవి పరమేశ్వరుడు ఏంటి? అసలు శ్రద్ధే లేదు అక్కడే. కాదు, వాడు ఉన్నాడు, వాడు ఆ రూపంలో కూర్చున్నాడు నా ఇంట, నా స్వామి. అందుకే సుప్రభాతం పాడితే నిలబడి పాడతారు, ఏకాంత సేవ చేస్తే కూర్చుని చేస్తారు. సుప్రభాతం ఎందుకు చేస్తారంటే, చటుక్కుని లోపలికి వెళ్ళకూడదు. చటుక్కుని లోపలికి వెళ్ళిపోయారనుకోండి, మీరు ఏమని అడిగారు ఏకాంత సేవ చేసినప్పుడు? అమ్మవారితో కలిసి పడుకోమని అడిగారా? అమ్మవారితో కలిసి పడుకున్నప్పుడు ఇద్దరు ఎలా ఉన్నారో చటుక్కుని తలుపు తీస్తే ఎలా? మనమే చెప్తున్నామా వెంకటేశ్వర సుప్రభాతంలో? మనం చటుక్కుని తలుపు తీయడం కాదు, మనం బయట నిలబడి కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అని బోల్డ్ అన్ని గుర్తులు చెప్పేసి, అదిగో చిలకల లేచిపోయాయి, చిలకలు అరుస్తున్నాయి, పళ్ళు తినేస్తున్నాయి, ఇవన్నీ చెప్పేస్తే ఆయన చటుక్కుని లేచిపోయి, అయ్యో ఇంతమంది పిల్లలు బయట నుంచి ఉన్నారు లక్ష్మి, ఒక్కసారి కనపడొస్తానని భళ్ళు తలుపులు తీసి బయటకు వస్తాడు.
అప్పుడు నిజంగా ఆయన బయటికి వస్తే భక్తులు అంటారు, కమలాకు చచూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయ తలోచనలో కపతే విజయీభవ వెంకట శైలపతే. మాకు విజయం ఇమ్మన్రు, నీకు విజయమగుగాక. ఎందుకని? సౌలభ్యం. ఆయన చటుక్కుని బయటికి వచ్చేయడంలో ఉత్తరీయం లేరు, జారిపోయింది. రాత్రి లక్ష్మీదేవిని కౌగిలించుకుని పడుకున్నప్పుడు అమ్మవారు అయ్యవారిని సంతోషపెట్టడానికి తన కుచుములకు అలదుకున్నటువంటి కస్తూరి ఆయన వక్షస్థలం మీద ఎర్రటి చుక్కలు కనపడుతోంది. అమ్మవారిని గాఢంగా కౌగిలించుకున్నవాడు అని తెలిసిపోతోంది. అసలే పోనీ, నువ్వు కూడా ఎర్రగా ఉంటే గొడవ తెలిపోయేది, నల్లగా ఉంటావు. ఆ నలుపు మీద ఎర్ర చుక్కలు కనపడుతున్నాయి. అమ్మవారిని గాఢాలింగనం చేసుకుని పడుకున్నామని తెలిసిపోతోంది. చటుక్కున ఉత్తరీయం కూడా లేకుండా వచ్చేసావు. మా కోసం ఇలా వచ్చేసావా? అసలే మా కళ్ళంత మంచివి కావు స్వామి, కనురాపు తగులుతుందేమో. విజయీభవ వెంకట శైలపతే, నువ్వు అది అనుభవించాలి. అందుకని ఓ గంట కొట్టో తలుపు తట్టో మెల్లిగా తలుపు తీస్తారు. అంటే ఏమిటి, వాడు ఉన్నాడు అన్న భావనేనా? అంతేగాని సుప్రభాతం నేను చదివానండినే కాదు. నువ్వు చదవగా తెర తీసేటప్పటికి వాడు కనపడితే, నువ్వు తెర తీస్తే వాడు కనపడ్డాడు కాదు, నిన్ను అనుగ్రహించడానికి వాడు తెర తీశాడు. ఈ భావన ఉంటే ఆ తెర తొలగుతుంది. త్యాగరాజస్వామి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళారు. ఏదో కారణం, ఇప్పుడు కుదరదులేండి అని తెరేసేశారు. ఆయన ఎవరికీ చెప్పలేదు. ఆయన అక్కడ కూర్చుని తెర తీయగరాదా అని కీర్తన చేశారు. స్వామి, నీకు నాకు అడ్డు ఈ మాయా అన్న తెర ఎప్పుడు ఉంది, తెర తీయవా అని అడిగారు. బళ్ళు అని తెరుచుకుంది తెర. ఇప్పుడు తెర ఎవరైనా తీసి దర్శనమిచ్చారా? తెర ఆయనే తీయించి దర్శనమిచ్చాడా? తెర తీసి దర్శనమిచ్చారని అనకూడదు, తెర తీయించి దర్శనమిచ్చాడు అనాలి. నువ్వు పాడిన సుప్రభాతానికి ఆయన అనుగ్రహించాడు. ఆ భావన లేనప్పుడు ఎన్ని మాటలు సుప్రభాతానికి అడితే మనసులో ఆ పండిన అనుభూతి కలుగుతుంది. వాడు ఉన్నాడు అన్న భావన నీకుంటే మళ్ళీ వెనక్కి రండి. ఇదంతా ఎందుకు చెప్పానంటే, నీకు మనసిచ్చిన వాడు వాడే కాబట్టి వాడికి చెప్పు ఆ మాట. ఈశ్వర శ్రద్ధ ఉండాలని మీరు చెప్పారు, దొంగతనం చెయ్యొద్దని చెప్పారు, పరమాద్భుతమైన ఈ శరీరాన్ని ఇచ్చారు, దీన్ని 7 ధాతువులతో కప్పారు, చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ. చర్మం మీద ఒక్క పిసరు ఇలా తొలగితే ఈగలు దోమలు చీమలు పట్టి పీకేస్తాయి, రక్తం కారిపోతుంది. ఎంత అద్భుతంగా పెట్టావయ్యా ఈశ్వర ఈ చర్మాన్ని. చిన్నప్పుడు నా చెయ్యంతున్నాను అప్పుడు పెట్టిన చర్మం. ఆ తర్వాత 6 అడుగులు పెరిగాను. ఆ చర్మం సాగిపోవడంలో ఎక్కడా పట్టును పగిలిపోలేదు, అలా అందంగా సాగిపోయింది. అంతేగాని పెరుగుతున్నాడని బయట నుంచి చర్మం తెచ్చి అతికించలేదు ఎవరు. ఎంత గొప్పగా పెంచావయ్యా ఈ శరీరాన్ని. 10 గోళ్ళు సమానంగా పెరుగుతాయా? వెంట్రుకలన్నీ సమానంగా పెరుగుతాయా? ఆకలేస్తే లోపల మంట పెడుతుందా? దాహం వేస్తే నీళ్లు కావాలని అడుగుతుందా? కడుపు నిండిపోతే త్రేణు పొచ్చి ఇంక చాలే లోపల పొయ్యకని చెప్తున్నావా? నిద్రపోతే ఊపిరి తీస్తున్నావా? ఈశ్వరా నీకు నేనేమి ఇచ్చే ఉపకారానికి రుణం తీర్చుకోను. అందుకే అసలు దొంగతనాలకల్లా పెద్ద దొంగ ఎవరో తెలుసా అండి? దొంగతనాలు చేసేవారికి నాయకుడు ఎవరంటే పరమేశ్వరుడు. ఇదేమిటండి మళ్ళీ మీరు ఇలా అంటారంటారేమో, నేనంటలేదు, వేదం అంది. తస్కరాణాం పత ఏ నమో నమో అందా లేదా? ఎవరు దొంగ? మనకి తెలియకుండా చేసిన వాడు దొంగ. ఎత్తుకుపోయాడో ఇచ్చాడో ఏది చేసినా దొంగతనం. ఎవడో తెచ్చి మా వీధిలో ఓ బియ్యం బస్తా పెట్టిపోయాడు. ఎవరు పెట్టారు ఎవరు పెట్టారు ఎవరు పెట్టారు ఎవరికీ తెలియదు. పోని పక్క వాళ్ళ కోసం పెట్టాడేమో అనుకుందామంటే చాగంటి కోటేశ్వరరావు గారి కొరకు అని రాసి అక్కడ బియ్యం బస్తా పెట్టాడు. అనుగ్రహించాడు ఈశ్వరుడు అండి. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు తెల్లవారితే శారదానవరాత్రులు, బియ్యం గింజలేదు, ఏం చేయాలి? ఆయన కూర్చుని లలితామ్మవారి ముందు కూర్చుని ధ్యానం చేస్తున్నారు. రాత్రి ఎదురుగుండా రైస్ మిల్ మీరు ఇప్పటికీ వెళ్ళి చూడొచ్చు, ఎక్కడి నుంచో పెద్ద బండి వచ్చింది. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఇల్లు ఎక్కడ అన్నాడు. అదే ఇల్లు అన్నారు ఆ రైస్ మిల్లో. ఈ బండిలో బియ్యం పప్పులు ఉప్పులు మిరపకాయలు చింతపండు అన్నీ పంపించారు. ఎవరు పంపించారు? ఎవరో పంపించారు లేవాయా, ఏదో ఊళ్ళో ఉన్నారు. శారదానవరాత్రులకి ఆయన నిర్వహించడానికి కావలసిన సంబారాలన్నీ ఇచ్చారు. తలుపేసింది, రేపు పొద్దున్న కాస్త ఇచ్చేయండి మీ బండి, దింపేస్తాను తొందరగా వెళ్ళిపోవాలని. ఇవి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు శారదానవరాత్రులు చేయడానికే ఇచ్చారు, ఆయన కోసం కాదు, ఆయనకంటే ఆయన పుచ్చుకోరు, అందుకే ఇచ్చారని చెప్పండి, రేపు ఇచ్చేసేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు బండి వేసుకుని. ఎవరు పట్టుకొచ్చి ఇచ్చారు తెలియదు, తెలియకుండా ఇచ్చిన దొంగే కదూ. ఆయన ఎవరో తెలియదు, ఎప్పుడు చెప్పడం, తెలియకుండా పట్టుకుపోయినా దొంగే కదూ. నాకు తెలియకుండా నాలో కూర్చుని నా ఊపిరి తీస్తున్నావా? అది తీసి విడిచిపెట్టబట్టే కదూ, బాగున్నారా 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 అని అడుగుతున్నారు. అది ఆగిపోయింది అనుకోండి, బాగున్నారా అని అడిగేదేవిడిగా. కొత్త కర్రలు తెచ్చి కట్టేస్తారు, కొత్త బట్టేసి
కానీ బాగున్నారా బాగున్నారా అంటే ఊపిరి తీస్తున్నాను కాబట్టి, అది నే తీసేటట్టయితే నేనే ఊపిరి తీస్తున్నాను అనుకోండి, అప్పుడు ఊపిరి ఆగిపోయిన వాళ్ళందరూ అమాయకులే, మర్చిపోయాడు ఊపిరి తీయడం. ఎందుకు ఊపిరి ఆగిపోతోంది అంటే తీస్తున్నవాడు వేరొకడు ఉన్నాడు, వాడు శాసనం చేశాడు ఇంకా తీయొద్దని ఆగిపోయిందంతే. వాడు లోపలుండి తీస్తున్నాడు. అదే శంకరాచార్యుల వారు అంటారు, యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్యతి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే భార్యాభిభ్యతి తస్మిన్ కాయే. వాడు లోపల కూర్చుని నాకు తెలియకుండా అన్నీ చేసేస్తున్నాడు. నేను తినేస్తే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం, అన్నిటినీ జీర్ణం చేసేస్తున్నాడు, ఊపిరి తీసేస్తున్నాడు, నెత్తురు కదిపేస్తున్నాడు, ఊపిరి ఒకే వేగంతో తీయిస్తున్నాడు. ఎక్కడున్నాడాయా వెంకటేశ్వర స్వామి వారు అంటే అన్నమాచార్యులు వారు చెప్పారు. ఆయన అన్నారు ఆనందనిలయంలో ఉన్నాడండి, ఆరడుగుల విగ్రహం అని ఆయన అనలేదు. ఆయన అన్నారు వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అన్నాడు. ఒక వేగం మారకుండా లోపలికి వెళ్ళి బయటికి వస్తున్న ఊపిరుందే, తీయడంలో కష్టం వచ్చేస్తే ఎగూపిరి, తీయలేకపోతుంటే దిగూపిరి, రెండూ ఆయాసమే. ఆయాసం లేకుండా నాతో ఊపిరి తీయించి ఊపిరి విడిచిపెడుతున్నవాడు ఉన్నాడే, వాడు నా ముక్కు చివర కూర్చున్న ప్రాణబంధుడు, వాడే వెంకటేశ్వరుడు. అది తత్వం. కాబట్టి ఇప్పుడు వాడు ఉన్నాడు అనేటటువంటి నమ్మకం, ఆ భావన, దానికి శరీరమే సాక్షి, అది శౌచ్యం. ఇప్పుడు ఆయన నా పూజామందిరంలో ఉన్నాడు, అవి విగ్రహములు కావు, నా తండ్రి. ఆయన అలా విరాజమానుడై ఉన్నాడు, ఉండి నన్ను అనుగ్రహిస్తున్నాడు. అందుకే మా ఇంట్లో కుర్చీలుంటాయి, ఎవరైనా వస్తే కూర్చోడానికి సింహాసనం ఒక్కటే ఉంది పూజగదిలో. సింహాసనంలో మాత్రం ఎవరూ కూర్చోరు. ఎంత ఆత్మీయులు రానివ్వండి, సింహాసనంలో కూర్చోండి నేను కూర్చోబెట్టను. సింహాసనంలో కూర్చునేది నా ఇంటి పరిపాలకుడు, నా స్వామి కూర్చుంటాడు. ఆయన నాకు పరిపాలకుడు. స్వామి నాకు ఈ దొంగ బుద్ధి పోవట్లేదయా, మళ్ళీ వెనక్కి రండి, నాకు ఈ దొంగ బుద్ధి పోవట్లేదు. నువ్వు ఇచ్చావు మనస్సు, నువ్వు ఇచ్చావు బుద్ధి, నువ్వు ఇచ్చావు శాస్త్రం, నువ్వు ఇచ్చావు గురువుని, కానీ పూనిక కలగట్లా, ఏదో దొంగతనం చేయాలనిపిస్తుంది. ఏమిటో ఈ పిచ్చి నాకు అర్థం కాదు, తెలుసు అది చేస్తే పాడైపోతానని, కానీ చేయకుండా ఉండలేకపోతున్నాను. ఈశ్వర నాకు ఈ దొంగ బుద్ధి పోగొట్టవయ్యా అని మనసు విప్పి వాడితో మాట్లాడాలి. అలా మాట్లాడితే మీ బలహీనతని వాడికి చెప్తే శరణాగతి చేశారంట. అది శరణాగతి. నయ్యితి 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 అన్న సాధనా మార్గం ఎక్కడికి వెడుతుందో శరణాగతి మార్గం అక్కడికే వెడుతుంది. అందుకే శరణాగతి అంత తేలిక కాదు. ఈశ్వరుడితో బలహీనత చెప్తారు, చెప్తే శరణాగతి అవుతుంది. అందుకే చూడండి, దూర్జటి చెప్తాడు పరమశివుడితోటి, తమకంబొప్ప పరంగనాజనుల పరద్రవ్యంబులన్ మృత్యులింగ మహోద్యోగము చేయునె మనము, దానింబట్టి వైరగ్య పాశంబులం చుట్టి బిగించి నీ చరణస్తంభంబులన్ కట్టి వైచి ముదంబెన్నడు కల్గజేయగదవో శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. దొంగతనం మీదే మాట్లాడాడు. ఈశ్వర నా మనసు ఒక పెద్ద దొంగ, నువ్వు పరిపాలకుడవు. దొంగ అన్నాను కదూ, ఆయన దొంగ అని ఎందుకన్నానంటే తెలియకుండా ఉపకారం చేస్తున్నాడు కదూ. ఇన్ని ఉపకారాలు చేస్తున్న వాడిని చూడాలనిపించదండి? ఎవడో జీవితంలో ఏమండి మీకు పాపం రైల్లో పెడితే అలిసిపోతారని విమానం టికెట్ పంపించారండి, దీని మీద ఎవరండి ఎవరు పంపించారండి అంటే, ఎవరో బెంగళూరులో ఫలానా ఆయన ఆయన రైల్లో రావద్దని చెప్పండి, విమానంలో రమ్మనండి అని టికెట్ పంపించారండి అన్నారనుకోండి, నేను బెంగళూరు రాగానే ఏమంటాను, ఎవరండి అంత ప్రేమగా నాకు ఆ టికెట్ పంపించారు, ఎవరండి ఆయన, ఈయనేనండి అంటే పరమ ప్రేమతో, అయ్యా ఈ ఎంత ప్రేమ మీకు నా మీద అని అంటానా అన్న. ఒక్క ఉపకారానికి ఆయన్ని చూస్తే నేను అంత సంతోషపడిపోతే, ఇన్ని ఉపకారాలు నిరంతరం చేస్తున్న భగవంతుడు కనపడకుండా ఉంటే దొంగలా, కనపడాలని నేను కోరుకుని పరిగెడితే తప్పుందా? వాడు ఎక్కడ దొరుకుతాడు? ఇక్కడ దొరకడు. పైన ఎక్కడ దొరుకుతాడు? ఇక పారిపోవడానికి అవకాశం లేకపోతే దొరుకుతాడు. నేను పరిగెడితే వాడు కనపడకుండా పరిగెడితే పరిగెత్తి పరిగెత్తి ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలి? ఏది కనపడితే అందులో దూరిపోతాడు. కాబట్టి ఆయన ఏం చేశాడు, గర్భాలయంలోకి దూరిపోయాడు. గర్భాలయానికి వెనక తలుపు ఉండదు, నేను వచ్చేసాను. ఇప్పుడు ఆయన ఎక్కడికి పోతాడు? అలా నించున్నాడు. ఇప్పుడు నేనన్నాను, దొంగ ఇన్ని ఉపకారాలు చేసి చూడాలి చూడాలనుకుంటే ఇక్కడ దొరికావా నాకు? గులు తిరిగిన దొంగ గూగూగు, వాడు గుడిలోనే దాగేనే గూగూగు, అది అన్నమయ్య. అంటే ఎంత హర్షం, అబ్బా ఇన్ని ఉపకారాలు చేస్తున్నవాడు, ఇదిగో ఇక్కడ దొరికాడు, వీడు కనపడ్డు. జీర్ణం చేస్తున్నాడు, ఊపిరి తీయిస్తున్నాడు, శక్తినిస్తున్నాడు, మాట్లాడిస్తున్నాడు, కవిత్వం చేయిస్తున్నాడు, బిడ్డల్నిచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు, కనపడడే. ఇన్నాళ్ళకే కనపడ్డావయ్యా, ఎంత ఆనంద పారవస్యంతో కన్నుల వెంట నీళ్లు కారిపోతాయి. తస్కరాణాం పతయే నమో నమో అంది యజుర్వేదం. అందుకే అటువంటి పరమేశ్వరుడు నీ ఎదురుగుండా ఉండగా వాడికి చెప్పు నీ మనసుని సంస్కరించమని. అందుకు చెప్పాడు దుర్జటి, తమకంబప్ప పరంగనాజనుల పరద్రవ్యంబులన్ మృత్యులింగ మహోద్యోగము చేయునెమ్మనము,
మహోద్యోగం చేస్తోంది. ఎంత గొప్ప పని చేస్తోందో తెలుసా నువ్వు? ఇచ్చిన మనసు రెండు దొంగతనాలు చేస్తుంటుంది. తమకంబొప్ప పరాంగనాజనుల పరద్రవ్యంబులన్, నా భార్య యందు నా కామం ఉంటే దోషం కాదు, పరకాంత కనపడితే నా కామము వారి యందు ప్రవర్తిస్తోంది. ఎంత తప్పు పని చేస్తోంది, దొంగ బుద్ధ్యా కాదా? కాబట్టి దొంగ బుద్ధి నా మనసుది. పరద్రవ్యంబులన్, నాది కానిది పరుల ద్రవ్యాన్ని చూస్తే అది నాకు ఇస్తే బాగుండు అనిపిస్తోంది, దొంగ బుద్ధ్యా కాదా? వాడు ఇవ్వకపోతే పట్టుకొచ్చేద్దాం అంటోంది, ఎలాగో అలా మోసగించి తెద్దామంటోంది, దొంగ బుద్ధ్యా కాదా? పరాంగణా పరద్రవ్యంబులం రుచిలింగ మహోద్యోగము చేయు నే మనము, నా మనసి నీ దొంగతనాలు చేస్తోంది. చెప్పేశానుగా దొంగతనం అని, దొంగని పట్టుకొచ్చి నీకు అప్పచెప్పానుగా. నువ్వు రాజువి, రాజశేఖరుడివి, నువ్వు చంద్రుణ్ణి ధరించిన వాడివి శివ, నువ్వేం చేయాలి? దొంగని పట్టుకెళ్ళి ప్రభువుకి అప్పచెప్తే స్తంభానికి కట్టేస్తాడు, కట్టేయి నా మనసుని. బయట స్తంభాలకొద్దు, నీ చరణస్తంభంబునన్ కట్టి వైచి నీ కాళ్ళు అన్న స్తంభాలకి కట్టేయి మనసుని. నీ చరణస్తంభంబునన్ కట్టివేస్తే ఈ దొంగ బుద్ధి పోతుంది. ముదంబెన్నడు కలగజేయగదవు, నీ పాదాలు పట్టుకుంటే ఆ దొంగ బుద్ధి పోయి మనసుకి కలగవలసిన సంతోషం కలుగుతుంది. ముదంబెన్నడు కలగజేయగదవు శ్రీకాళహస్తీశ్వర, ఎవరికి చెప్పాడు ఇప్పుడు దూర్జటి? ఊళ్ళో వాళ్ళకి చెప్పలేదు, కాళహస్తీశ్వరుడికి చెప్పాడు, దాపరికం లేకుండా చెప్పాడు. కాళహస్తీశ్వర శతకం ఏమి శతకం అండి అది నిజంగా. రోషీరో యదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీ బాయదు పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వంచాలతల్ కోశీకో యదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు. దీన్ని త్రుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర. కాసేపు మంచి బుద్ధి పొందినట్టుగా ఉంటుంది, ఏమిటి సౌఖ్యాలు, ఏమిటి స్త్రీ సౌఖ్యం, ఎన్ని మాటలు అనుభవించాను, ఏడే పిచ్చి అంటుంది. మళ్ళీ సిద్ధం. రోషీరోయదు కామినీజనుల తారుణ్యోరు సౌఖ్యంబులం బాసీ బాయదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వంచాల తల్కు చీకోయదు. ఏం బిడ్డలు అంటుంది, మళ్ళీ తాపత్రయం. ఏం డబ్బు అంటుంది, మళ్ళీ దొంగతనం కోసం సిద్ధం. ఏమిటయా ఈ మనసుని నేను అనచలేకపోతున్నాను, కాసేపు బాగుంటుంది కాసేపు పాడైపోతుంది, ఎప్పుడు నన్ను ముంచేస్తుందో తెలియట్లేదు. కాబట్టి దీన్ని తుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర, దీని తుళ్ళు దీని అల్లరి అణిచి ఇచ్చినవాడి నువ్వు కాబట్టి నీ మాట వింటుంది, తొక్కిపెట్టు. ఇంకా దూర్జటి నా మనసుని నువ్వు కట్టన్నాడు. అసలు శంకరాచార్యులు వారు శివానంద లహరిలో చేసిన శ్లోకం పరమాద్భుతం. మా గురువుగారు అస్తమానం నాతో చెప్పుకు మురిసిపోతూ ఉంటారు, ఒరే ఈ శ్లోకం భారతీతీర్థ మహాస్వామి వారి దగ్గర చదివానరా, చదివితే ఇలా అన్నారా అంటే తప్పు చెప్పానేమో అని అనుకుని ఆగిపోయాను. ఆయన మళ్ళీ పిలిచి చెప్పమన్నారా, ఈ శ్లోకం మళ్ళీ గట్టిగా చెప్పాను. ఆయన పొంగిపోయి లోపల నుంచి శృంగేరి ఉత్తరీయం తెప్పించి నాకు కప్పించారా అని ఆయన ఇంటి గురించి కూడా అంత తాపత్రయపడరు. ఆ ఉత్తరీయం మాత్రం దాచుకుని అప్పుడప్పుడు చూపించి కళ్ళమ్మ నీళ్లు పెట్టేసుకుని పొంగిపోతుంటారు. శంకర భగవత్పాదులు శివానంద లహరిలో చేసిన శ్లోకం, మా గురువుగారు ఎక్కడైనా వింటుంటే పొంగిపోతారు ఆ శ్లోకాన్ని. అందులో శంకరులు అంటారు, ఇది ఈ మనసు మాట వినదు, సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాసా శాఖా స్వటతి ఝటితి స్వైరమభితః కపాలిన్ బిక్షోమే హృదయ కపి మచ్చంత చపలం దృఢం భక్త్యా భద్వా శివ శివభవదధీనం కురు విభో అంటారు. ఇది దొంగ మాట వినదు, దొంగ అన్నాడు దూర్జటి, ఇది కోతి మాట వినదు. కోతి అలా పడుకుంది అనుకోండి, అల్లరి చేయకుండా, ఆ కోతి ఒంట్లో బాగులేదండి అంటాం. కోతి అంటే తిరుగుతుంటేనే బాగుంటుంది, మనసు ఉల్లాసంగా తిరగాలి. కానీ ఎలా తిరగాలి? భగవంతుడిని పట్టుకు తిరగాలి. కానీ ఇది ఎక్కడ తిరుగుతోంది? దొంగతనాల కోసం తిరుగుతోంది, అక్కర్లేని డబ్బు అక్కర్లేని పరస్త్రీ వ్యామోహంతో తిరుగుతోంది. కాబట్టి ఏం చేస్తావో తెలుసా, నువ్వు ఎలాగో ఆది భిక్షువి, నీకు పక్కన ఓ కోతి కూడా ఉంటే బాగా భిక్షం వేస్తారు. శంకర నా మనసన కోతిని తాడు భక్తి అన్న తాడు వేసి నువ్వు కట్టేసుకుని చేత్తో పట్టుకు పట్టుకుపో. ఎంత గొప్పగా మాట్లాడారు, మన మనసు మనమే పరమేశ్వరుడికి అర్పించి శరణాగతి చేస్తే ఇంకేం గెలిచేసినట్టే, అలా దాన్ని నియంత్రించలేక కదా పాడైపోతున్నాం. అందుకని శివ నువ్వు పట్టుకుపో అన్నారు శంకరాచార్యులు గారు. అది శరణాగతి అంటే. అందుకే శరణాగతి సిద్ధాంతం ఎక్కడ చెప్పినా పట్టాభిషేకం. రుక్మిణీదేవి అంతటిది ఆ శరణాగతి చేసే కృష్ణ పరమాత్మని పిలిపించుకుంది. శరణాగతికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అది ఉత్తరక్షణ ఫలితాన్ని ఇస్తుంటుంది, అది దానికి ఇంకా ఆలస్యం ఉండదు. నిజంగా త్రికరణ శుద్ధిగా శరణాగతి చేస్తే వెంటనే పలుకుతుంది. అందుకే రామకృష్ణ పరమహంస ఈ శరణాగతి గురించి చెప్తూ ఓ మాట అంటారు, వెనకటికి లక్ష్మీదేవితో కలిసి ఆయన హంసతూలికా తల్పం మీద ఉన్నాడు,
చటుక్కున దూకి వెళ్ళిపోతున్నాడు. లక్ష్మీదేవి గబగబా వచ్చింది, ఎందుకు అలా పరిగెడుతున్నారంది. నా భక్తుడు ఏటి ఒడ్డున నడుస్తుంటే అక్కడ ఉన్న పిల్లలు కొంతమంది పెద్దలు కలిసి ఆయన్ని రాళ్లు పెట్టి కొడుతున్నారు, ఆయన నన్ను తలుచుకుంటున్నాడు, రక్షించడానికి పరిగెడుతున్నానన్నాడు. అన్నవాడు వెనక్కి వచ్చేసాడు. అదేం వచ్చేసారండి, ఆయన ఓ రాయేశాడండి. ఆయన ఓ రాయేస్తే నేనెందుకు? నన్ను తలుచుకుని అన్ని ఉపాయములు విడిచిపెట్టి వాడు నన్ను రక్షిస్తాడని నిలబడితే నేను వెళ్ళి జోక్యం చేసుకుంటా. శరణాగతి అంటే అది. అది గజేంద్రుడు చేసింది. ఆయన అన్నీ విడిచిపెట్టేశాడు. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబుల ఠావుల్ దప్పెను ముర్చవచ్చ తనుబుండశ్చన్ శ్రమంబయ్యడి నీవే తప్ప ఇతప్పరం పెరుగ మన్నింపందగుందీను నిన్ రావే ఈశ్వర కవవే వరద సంరక్షింపు భద్రాత్మక అన్నాడు. శరణాగతి చేస్తే ఎక్కడి నుంచి రావాలో పోతనగారికి కూడా తెలియలే, స్వేచ్ఛానువాదం. రామచంద్రమూర్తి వచ్చి పూర్తి చేశారు. అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనంతరమృతధర ప్రాతిందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగువాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ అన కుయ్యాళించి సౌరంభియ్యి అని పరిగెత్తుకొచ్చాడు. కాబట్టి శరణాగతి అనేటటువంటిది ఉత్తర క్షణంలో ఈశ్వరుడు జోక్యం చేసుకుంటాడు. ఇప్పుడు మన బలహీనత ఆయనకి చెప్పినప్పుడు, ఈశ్వర దొంగతనం చేయకుండా ఉండలేకపోతున్నాను కాబట్టి మీరే జోక్యం చేసుకుని నా బుద్ధిలో మార్పు తెండి అంటే ఆయన జోక్యం చేసుకుని మనసుని సంస్కరిస్తాడు. ఇది శరణాగతి. నువ్వు సాధన చేతనైనా గెలు, శాస్త్రమును గురువుని ఆధారం చేసుకుని. చేత కానప్పుడు శరణాగతి అన్న చెయ్యి, రెండు వదిలిపెడితే నీ జీవుణ్ణి నువ్వు మోసం చేసుకుంటున్నావు, కోట్ల జన్మలు పాడైపోతావు. అస్తేయం. అందుకే దొంగ బుద్ధి విడిచిపెట్టు. ఈ దొంగ బుద్ధి విడిచిపెట్టు అన్న సిద్ధాంతం పక్కవాడి సొమ్ము ఎత్తుకురావడం వరకే అని మీరు అనుకుంటే పొరపాటు. ఇది ఎక్కడ వరకు విస్తరించేస్తుందంటే, ఓసారి పట్టుకోవడం నేర్చుకున్నారనుకోండి, ఇది ఎక్కడ పూర్తయిపోతుందో తెలుసా? ఇది సనాతన ధర్మంలో గొప్పతనం. ఇది భగవంతుడి దగ్గర పూర్తవుతుంది.